సినిమాలోకి రాకముందు నన్ను అడిగింది ఏంటంటే ఈ అబ్బాయితోటి, అప్పుడు ఇంకా నేను ఏం కలిగి ఈ అబ్బాయితోటి సినిమా తీస్తే అసలు ఎంత బడ్జెట్లో తీయచ్చు అని అడుగుతున్నప్పుడు, 1 కోటి రూపాయలు 70-80 లక్షలు సినిమా తీస్తే చాలా గొప్ప అబ్బాయితో. అంటే ప్రతి ఒక్కరూ నా స్థాయిని పరిమితం చేసేవాళ్ళు, నా స్థాయిని కాదు జనరల్గా ఒక ఇతని స్థాయి ఇంతే అని పరిమితం చేస్తారు. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే మన స్థాయి, నేను ఎవరి స్థాయిని నేను జడ్జ్ చేయను. నేను మీ స్థాయి ఇది నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ఎవరిలో ఏ శక్తి దాగుందో నాకు తెలియదు కాబట్టి నీ స్థాయి ఇంతే నేను ఎప్పుడు మాట్లాడను. అలాగే ఆ రోజున నేను కనుక వాళ్ళ మాటలే కనుక ప్రభావితం అయ్యి నా స్థాయి ఇంతే, వాళ్ళు మీరు చెప్పారు కాబట్టి నా స్థాయి ఇంతే నేను డిసైడ్ చేసుకుని ఉంటే ఇంతమంది ప్రజల అభిమానం ఇంత మీ గుండెల్లో నాకు స్థానం ఉండేది కాదు. నిజంగా వాళ్ళ మాటలే కానీ నేను నమ్ముంటా. నేనేనమ్మానంటే నేను భగవంతుడు నాకు ఇచ్చిన ఈ బాబు ఆపమ్మా కొంచెం బాబు భగవంతుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నాకు ఎంత నా కెపాసిటీ ఎంతో దానికి సంపూర్ణంగా పనిచేద్దామని ఉద్దేశంతో నేను ఒక అడిగేస్తాను. అది ఏ పని ఇచ్చినా కానీ ఒక యోగి ఆత్మ కథని చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు 10th క్లాస్లో అందులో నాకు ఒకటి చాలా ప్రభావితం చేసింది. అంటే నీకు ఏ పని చేసినా, అంటే నీకు ఇల్లు ఊడ్చే పని నా పని అనుకున్నప్పుడు ఎంత శుభ్రంగా ఇల్లు ఊడుస్తానా అంత శుభ్రంగా చేయంతే. అంటే పనికి మటుకు వెనకాడికి ఏ పని అయినా సరే సంపూర్ణంగా చేశాను. అలాగే నాకు నటుడిగా నాకు ఒక పని ఇచ్చినప్పుడు దాన్ని సంపూర్ణంగానే చేశాను. ఎవరో ఇచ్చిన పరిమితులు నేను తీసుకోలేదు. నా పరిమితులు ఏంటో నాకు తెలుసు, మీరెవరు నా పరిమితులు డిసైడ్ చేయడం అనుకునేవాడిని. అలాగే జనసేన పార్టీ పెట్టినప్పుడు 2014లో నేను ఎప్పుడు అనుకూల పరిస్థితులు ఎప్పుడు ఏ పని చేయలేదు. నేను ఎప్పుడు నా జీవితంలో అన్నీ నాకు ప్రతికూల పవనాలు ఉన్నప్పుడే నేను పని మొదలుపెట్టాను. అంటే నాకు అన్ని ఎదురు తిరిగే పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో, తండ్రి ముఖ్యమంత్రులయ్యో, బంధువులు ముఖ్యమంత్రులయ్యో, ఇలాంటి నేపథ్యంలో నేను రాలేదు. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం ఒక ప్రాంతంలోని నాయకులంతా ఇంకొక ప్రాంతం ప్రజలని విచక్షణారహితంగా తిడతా ఉంటే ఒకళ్ళు మాట్లాడలేదు, అందరూ భయపడిపోయారు, ఇంకోటి చేశారు. అంటే ఈ రోజున వైసీపీ చేస్తున్న తప్పు ప్రజలందరిది ఎలాగ అవుతుంది? ఒక ముఖ్యమంత్రులు లేదంటే వాళ్ళ పాలక వర్గం చేస్తున్న తప్పులు ప్రజలందరికీ అంటగడితే ఎట్లాగది? అలాగే ఆ రోజున ఆంధ్ర పాలకులు ఎవరైనా వాళ్ళు పాలించిన తప్పులకి, వాళ్ళు పెట్టిన పాలసీలకి ఆంధ్ర ప్రజలనే మాట్లాడతారండి. ఎవరు మాట్లాడండి దీని మీద అంటే నాకు అర్థమైంది అంటే అర్థం కాలేక కాదు, ఎవరికి ధైర్యం లేక దాడులు చేస్తారేమో ఏమైనా మాట్లాడితే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.